హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే ఈ జిల్లాల పేరు మార్పిడి జరిగినటువంటి అంశంపై ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే అమలాపురంలో ప్రస్తుత పరిస్థితిపై ప్రముఖ దళిత నేత అయినటువంటి యువత ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శ్రీరాజ్ గారు మనతో ఉన్నారు. హర్షకుమార్ గారు తనయుడు కూడా అసలు పూర్తిగా ఆ ఈ అంశంపై యువతలో ఎక్కువగా ఏదైతే కాన్సన్ట్రేట్ చేస్తున్నారో ఆ యువత ఏ రకంగా ఉంది, నిజంగా జరిగినటువంటి పొరపరాలు వివరాలు వెల్లడిస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీరాజ్ గారు. నమస్తే. ఏంటి సార్ అసలు ఈ అమలాపురం పేరు మార్పిడి ఈ పరిస్థితుల్లో ఒక ఎమర్జెన్సీ వాతావరణాన్ని తలపించే విధంగా ప్రస్తుతం ఎట్లా చూస్తారు దీన్ని? సో యాక్చువల్లీ కోనసీమలో అందరూ కూడా కలిసిమెలిసి చాలా చక్కగా ఆ కొబ్బరి చెట్ల నీడన చాలా విశ్రాంతిగా ఉంటారండి. బట్ ఇటువంటి సంఘటనలు పునరావృతం అవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దిస్ ఈజ్ అ వెరీ 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 సాడ్ అండ్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. అది కూడా ఒక మంచి పని చేసినప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ అరైజ్ అవుతుందని అసలు కల్లో కూడా మేము ఎప్పుడు ఊహించలేదండి. కోనసీమలో ఒక సెన్సిటివ్ అంశం ఏదైతే అది అసలు యాక్చువల్గా ప్రాంతమే సెన్సిటివ్ ప్రాంతం. గతంలో మనం చూసాం ఏదైతే ఈ రథం దహనం కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, 2009లో నాన్నగారి మీద అటాక్ ఈ అంశం కావచ్చు, ఈ వీటన్నిటిలో ఒక చిన్న ఉద్రిక్త పరిస్థితి వస్తే మొత్తం ఏదైతే ఆ ప్రాంతం అంతా కూడా అట్టుడిగిపోతూ ఉంటుంది. దీన్ని ఎలా చూడొచ్చు? సీ, దానికి అది జరిగిందైతే మటుకు అది ఖచ్చితంగా కూడా దానికి అదే సర్దుమణిగిపోద్దండి. కానీ 2009లో జరిగిందంటే అప్పుడు దానికి అది జరిగిందండి, అది ఎవరో పేరోపించింది కాదు. కానీ ఇది అలా కాదండి, ఇది కావాలని రెచ్చగొట్టి చేయించినటువంటి సంఘటన అండి. ఇది సర్దుమణగాలంటే అంత ఈజీగా సర్దుమణిగే సంఘటన కాదండి. ఖచ్చితంగా కూడా ఇట్స్ అ గవర్నమెంట్ ఫెయిల్యూర్ 100%. ప్రభుత్వమే రెచ్చగొట్టింది, ప్రభుత్వమే తప్పు చేసింది, ప్రభుత్వం వల్లే ఇటువంటి సంఘటన జరిగింది. సో ఖచ్చితంగా కూడా ఇది సర్దుమణగాలంటే టైం పడుతుందండి, అంత ఈజీగా ఫాస్ట్గా సర్దుకుమణం పడుతుందని నేనైతే అనుకోవట్లేదు. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషను అక్కడ మీకు తెలుసుకున్నారు కదా, ఎలా ఉందండి? కే అంటే కోనసీమ అండి, కానీ నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ కోనసీమ కే అంటే కాశ్మీర్ అయిపోతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈరోజు 144 సెక్షన్ పెట్టి, కర్ఫ్యూ పెట్టి, ఇంటర్నెట్ని ఫ్రీజ్ చేశారంటే, అక్కడ పరిస్థితులు ఎంత బాధాకరంగా ఉన్నాయనే విషయం మనందరికీ కూడా అర్థమవ్వాలి. మనందరం కూడా కోనసీమ గురించి, నేను సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ కోరేది ఏంటంటే, దయచేసి కోనసీమ గురించి ప్రేయర్ చేయండి. కాశ్మీర్ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఓట్ బ్యాంక్ని మళ్ళా వాళ్లే గుర్తించుకోవాలని దాంతో దయచేసి కోనసీమని గురించి ప్రేయర్ చేసి మీరందరూ కూడా కోనసీమని మళ్ళీ రీస్టోర్ యథావిధిగా రీస్టోర్ అవ్వడానికి మీరు మీ అందరి ప్రార్థనలు భాగస్వామ్యం అవుతాయని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇది మనం చూసుకుంటే కోనసీమ ప్రాంతం అనేది ప్రశాంతతకి మారుపేరుగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆందోళనకారులు పరిస్థితికి తీసుకొస్తున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని అరికట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి హింసాకాండని ఇమీడియట్గా ప్రభుత్వం రిస్టోర్ చేసి అక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొనాలని చెప్పేసి శ్రీరాజ్ గారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.